उद्योग भर्ती की कदम तोक्की टी सरकार नु डिफेंस लो पड़ेसिन रेवंत रेड्डी इप्पुडु मरो टास्क चेपट्टारट दलित बंधु पथकंपै रेवंत मास्टर प्लान वेसारट आयन व्यूहम एमिटी दीनिकि केसीआर ए विधंगा चेक पड़तारन्न चर्च सर्वत्रा विनिपिस्तुंदट मरि अदेम व्यूहमो मीरे चूडंडि कांग्रेस कोत्त बॉस रेवंत रेड्डी पार्टी गाड़ने पेट्टेंदुकु गट्टिगाने व्यूहाल रूपंदिस्तुन्नारु दूकुडुकु पेट्टिंदी पेरैन रेवंत रेड्डी तेलंगाण राजकीयालो केसीआर कु धीटुगा एत्तुलकु पै एत्तुलु वेसेंदुकु नित्यं अपडेट गा उंटुन्नारट अंतेकाक केसीआर प्रकटनलु चेयडं आलस्यं वेंटने कार्याचरण चूपिस्तुन्नारट ताजागा तेलंगाण मुख्यमंत्री केसीआर निरुद्योगुलकु त्वरलो 50,000 उद्योगालंटू प्रकटिंचारु వెంటనే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 190,000 ఉద్యోగాలు భర్తీ చేయాలంటూ రాజ్ భవన్ ముట్టడికి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిని టీ సర్కార్ హౌస్ అరెస్ట్ చేయడం, దీనిపై ఆయన ఏకంగా లోక్సభ స్పీకర్ కు ఫిర్యాదు చేయడం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ భూములను టీ సర్కార్ వేలం వేసింది. వేలం పూర్తయిందో లేదో రేవంత్ రెడ్డి ఇందులో 1,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని వ్యాఖ్యానించారట. అక్కడితో ఆగకుండా ఈ అంశంపై కేంద్రం చర్యలు తీసుకోకపోతే గులాబీతో కమలానికి అంతర్గత దోస్తీ ఉన్నట్లే అంటూ ఇరు పార్టీలను ఇరికించేశారు రేవంత్ రెడ్డి. దీనిపై అటు టీఆర్ఎస్ పార్టీనే కాకుండా ఇటు బీజేపీ కూడా కలవరానికి గురైందట. దీంతో రేవంత్ రెడ్డి దూకుడుకు ఇరు పార్టీలోనూ అంతర్గతంగా చర్చలు సాగుతున్నాయట. హుజూరాబాద్ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనైనా విజయం సాధించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ తాజాగా దళిత బంధు పథకం ప్రకటించారు. ఈ పథకానికి పైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ ను ఎంపిక చేస్తున్నట్లు ప్రకటించారు. దీని ప్రకారం హుజూరాబాద్ లో 20,000 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి 10 లక్షల రూపాయల చొప్పున వారికిచ్చి వాళ్ల ఆర్థిక స్థితిగతిని మార్చే బృహత్తర యజ్ఞం మొదలు కానుందని గులాబీ బాస్ డంకా బజాయించారు. అయితే దీనిపై కొద్ది రోజులుగా కసరత్తు చేసిన రేవంత్ రెడ్డి మళ్ళీ కేసీఆర్ ను డిఫెన్స్ లో పడేసే వ్యూహాన్ని తెరపైకి తెచ్చారట. జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు వరద బాధితులకు 10,000 రూపాయలు అంటూ కేసీఆర్ ప్రకటించి ఆ ఎన్నికల్లో లబ్ధి పొందారు. ఆ తర్వాత ఆ 10,000 రూపాయలు అన్నది ఎక్కడా వినిపించలేదట, కనిపించలేదట. ఇంకా చెప్పాలంటే ఫలితాల తర్వాత ఆ సౌండే లేదట. ఇప్పుడు ఇదే తీరులో దళిత బంధు పథకాన్ని హుజూరాబాద్ ఉప ఎన్నిక వరకు వాడుకుని వదిలేస్తారని రేవంత్ రెడ్డి గట్టిగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం మొదలుపెట్టారట. అందుకోసం దళిత గిరిజన దండోరా పేరుతో వచ్చే ఆగస్టు 9 నుంచి సెప్టెంబర్ 17 వరకు రాష్ట్రమంతా దళిత బంధు అమలు చేయాల్సిందేనంటూ ఓ ఉద్యమానికి రేవంత్ శ్రీకారం చుట్టారట. కాంగ్రెస్ పార్టీకి ప్రధానంగా ఉన్న ఓటు బ్యాంకు దళిత గిరిజనులే. తెలంగాణలో వారు 30% వరకు ఉన్నట్లు రేవంత్ రెడ్డి అంచనా వేస్తున్నారు. ఇప్పుడు తమ ఓటు బ్యాంకును గులాబీ పార్టీ కొల్లగొడితే కాంగ్రెస్ పరిస్థితి మరింత దిగజారుతుందన్నది హస్తనేతల ఆందోళన. అందుకే ముందే కళ్ళు తెరిచి ఉద్యమం చేయకపోతే మునికే లేకుండా పోతామని కాంగ్రెస్ శ్రేణులను పరోక్షంగా హెచ్చరిస్తున్నారు రేవంత్ రెడ్డి. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి నుంచి ఉద్యమాన్ని మొదలుపెట్టి రాష్ట్రమంతా కొనసాగించి ద్వారా అధికార పార్టీని ఉక్కిరి బిక్కిరి చేసి కేసీఆర్ ను డిఫెన్స్ లో పడేయాలన్నది రేవంత్ రెడ్డి ఎత్తుగడగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కేసీఆర్ ఎక్కడ ఏ స్కీమ్ అమలు చేసినా అక్కడ ఎన్నికలు ఉంటున్నాయన్న పాయింట్ ను కూడా ఆయన చెప్తున్నారట. అందుకే కొన్ని చోట్లే అమలు చేసే దళిత బంధు వంటి పథకాలను అన్ని ప్రాంతాల్లో అమలు చేయాలని అందుకు ఎమ్మెల్యేలు సైతం పట్టుబట్టని ఆయన పిలుపునిస్తున్నారట. అక్కడితో ఆగకుండా రాజీనామాలు చేసి ఉప ఎన్నిక తీసుకురండి, అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని దళితులకు 10,50,000 రూపాయలు అందుతాయని చెప్తున్నారట. దీంతో రాజీనామాల మాట ఎలా ఉన్నా జనాల్లో టీఆర్ఎస్ వ్యూహంపై ఓ క్లారిటీ రానుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారట. అయితే ఈయన ప్రచారం కాంగ్రెస్ కు కలిసొచ్చే మాట ఎలా ఉన్నా టీఆర్ఎస్ కు తీవ్ర నష్టం జరగవచ్చని అంటున్నారట. మరి దీన్ని కేసీఆర్ ఎలా ఎదుర్కొంటారన్నదే హాట్ టాపిక్ గా మారిందే.